ఆర్పి సార్ మీకు ఎలా అనిపించింది? ప్రవీణ్ పాట కన్నా ముందు నేను ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్తాను. గుంటూరులో ఒక వృద్ధాశ్రమం ఓపెనింగ్కి చీఫ్ గెస్ట్గా పిలిచారు నన్ను. వెళ్ళిన తర్వాత అక్కడ లోకల్ ఎమ్మెల్యేలు వీళ్ళు వాళ్ళు వచ్చారు, వచ్చి దాని గురించి ఈ వృద్ధాశ్రమం చాలా బాగా ఇది అవ్వాలి, ఎంతోమందికి ఆశ్రయం కల్పించాలి ఇది అది అని అందరూ స్పీచ్ ఇచ్చిన తర్వాత లాస్ట్ నాతో మాట్లాడించారు. నేను చెప్పిన ఫస్ట్ మాట, ఈ వృద్ధాశ్రమం అటర్ ఫ్లాప్ అవ్వాలని చెప్పా. అందరూ ఆశ్చర్యపోయారు. ఎందుకు అటర్ ఫ్లాప్ అవ్వాలంటున్నానంటే, ఇలాంటి దుస్థితి ఏ తల్లిదండ్రులకి రాకూడదు. పిల్లలు మీరు మాకు బరువు అని తల్లిదండ్రుల్ని ఇంటి నుంచి వృద్ధాశ్రమానికి పంపించే దుస్థితి ఏ తల్లిదండ్రులకి రాకూడదు. అందుకు అది అటర్ ఫ్లాప్ అవ్వాలి. ఈరోజు నడుస్తున్న ప్రతి వృద్ధాశ్రమం కూడా అటర్ ఫ్లాప్ అవ్వాలి. ఎందుకంటే పేరెంట్స్ ఎన్ని సాక్రిఫైస్లు చేశారు మీరు పెరగడానికి, మీరు ఎదగడానికి, మీరు మనుషులు అవడానికి. జస్ట్ లైక్ దట్ మీరు మీ పేరెంట్స్ని అలా ఓల్డ్ ఏజ్ హోమ్లో ఎలా వదిలేస్తారయ్యా? ఐ స్టిల్ డోంట్ అండర్స్టాండ్. దేవుడు కనిపిస్తున్నాడో లేదో నాకు తెలీదు. మనకి కనిపించే దేవుడు ఎవరైనా ఉంటే అది మన పేరెంట్స్. వాళ్ళని కాదని మీరు అంత ఈజీగా సింపుల్గా వాళ్ళని వృద్ధాశ్రమానికి ఎలా వదిలేస్తున్నారు నాకు ఇప్పటికీ అర్థం కావట్లే. ఈ ప్రోగ్రాంలో నేను ఎందుకు చెప్తున్నానంటే, అలాంటి సిచ్యువేషన్ ఎవరింట్లోనైనా వస్తుంది అంటే మీ కాళ్ళు పట్టుకుంటాను. దయచేసి మీ పేరెంట్స్కి వాళ్ళు ఎంత కష్టపడి మీకు మనిషిగా చేశారో ఒక్కసారి వెనక్కి తిరిగి ఆలోచించి వాళ్ళకి లాస్ట్ లైఫ్ ఆ చివరి కొన్ని సంవత్సరాలు హ్యాపీగా మీ దగ్గర బతకనివ్వండి. అదొక్కటి నేను కోరుకోవాలనుకున్నాను. ఈ ప్రోగ్రాం ద్వారా నాకు ఈ అవకాశం కల్పించినందుకు, ఈ పాట ద్వారా నువ్వు కల్పించినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ ఆర్పి సార్.